ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మాజీ సీఎం కేజ్రీవాల్ అవినీతి పరుడు అనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే చర్యల్ని బీజేపీ ముమ్మరం చేసింది. కేజ్రీవాల్ సామాన్యుడు కాడని, 3.75 కోట్ల విలువైన అద్దాల మేడను కట్టించుకున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ తెలిపారు. ప్రజాధనంతో కట్టిన 7 నక్షత్రాల రిసార్ట్ తరహా ఇల్లు ఇదిగో అంటూ ఓ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ ఇంట్లో జాకోజీ, జిమ్, స్పా, ఆవిరి గది ఉన్నట్లు తెలిపారు. మార్బుల్ గ్రానైట్ లైటింగ్ 1.9 కోట్లు, నిర్మాణ పనికి మరో 1.25 కోట్ల ఖర్చవుతుందని వెల్లడించారు. అంత ఖరీదైన ఇల్లు ఢిల్లీలో ఎవరైనా సామాన్యుడికి ఉంటుందా అని నిలదీశారు. బీజేపీవి నిరాధార ఆరోపణలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోదియా మండిపడ్డారు. పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఆసుపత్రులకు కేంద్రం ఇవ్వాల్సిన నిధుల అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని సిసోదియా దుయ్యబట్టారు.